బుళ్ళయ్య కళాశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ లో ప్రత్యేక హోదా అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న సాయి ప్రధాని పాత్ర పోషించిన సంగీత్ సింగ్ ను నిలదీశారు. ఏపీ కన్నా వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వాళ్లంతా అడుగుతారని సుర్జీత్ సింగ్ వివరణ ఇచ్చారు. ఆ రోజున ప్రస్తుతం రూలింగ్ లో ఉన్న పార్టీ అప్పుడు అధ్యక్షంలో ఉంది. 5 సంవత్సరాలు ఉమ్మడి రాజకీయం కోసం ఒప్పందం ఇప్పిస్తే దాన్ని ఇంకా 10 సంవత్సరాలు దానికి ఖర్చమన్నారు అధ్యక్ష. ఈ రోజున ఢిల్లీ రూలింగ్ వచ్చి 4 సంవత్సరాలు జరిగింది అధ్యక్ష. ఈ రోజు వరకు ఆ 2 రాష్ట్రాల మీద ఎటువంటి నిర్ణయం కానీ ఎటువంటిది కానీ ఏమీ చెప్పలేదు అధ్యక్ష. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రూలింగ్ వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా 2 రాష్ట్రాల మీద ఎటువంటి స్పందన కూడా చెప్పలేదు అధ్యక్ష. అలాంటి రాజకీయం ఈ రోజు రూలింగ్ వచ్చి ఆ రోజు అపోజిషన్ ఉన్నప్పుడు ఇచ్చిన మాటలని మర్చిపోయారని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దీని మీద మా కొంచెం వివరం తెలపాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పార్టీ ఇస్తామన్నది అప్పుడు మేము చెప్పాము, 5 ఇయర్స్ మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పాము. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఫస్ట్ ఆ రీజన్ లో హిల్లీ ఇంకా డిఫరెంట్ టెరెన్ రీజన్ ఉండాలి. స్ట్రాటజిక్ లొకేషన్స్ బార్డర్ వచ్చేట్టు ఉండాలి. ఇకనామిక్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ ఉండాలి. ఇంకా ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇకనామిక్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ తప్పించి ఇంకేమీ లేదు. మేము ఆల్రెడీ బెటర్ స్టేట్స్ ఇచ్చాము. అస్సాం, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ ఇచ్చాము. అపార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్